అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉమర్ ఖాన్ అనే యువకునిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు ప్రత్యర్థులు. గాయపడిన క్షతగాత్రుడు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రింటింగ్ ప్రెస్లో విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న ఉమర్ ఖాన్ అనే యువకునిపై అదే ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తున్న షోహేల్ అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరు యువకులు గౌలిగూడ సివిఎస్ బస్టాండ్ వద్ద బస్ కోసం ఎదురు చూస్తున్న ఉమర్ ఖాన్ పై కత్తులతో దాడి చేసి పరారయ్యారు. ప్రస్తుతం ఉమర్ ఖాన్ పరిస్థితి నిలకడగా ఉంది. పారిపోయిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో కాలుస్తున్నాయని దాడికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. વિનય બાત કરો તો વિનય હતા ભડકા નો જન બોલી થોડી હિંમત સે બોલો అది ఒక నెల ముందు ఇద్దరు గొడవ చేసినారు. ఆయన ఇంకి చిన్న చిన్న పిల్లలు, ఆయన ఇంకి రేతులే మాట్లాడితే ఈయన ఏం చెప్పి నేను నాతో ఎందుకు అట్లా మాట్లాడుతున్నా అంటే ఇద్దరికి గొడవ అయింది ఆయనకి తీసేసిన తీసేస్తే కథమైపోయింది. అక్కడ మళ్ళీ అలా ఎందుకు వచ్చిండు, షాప్ లో వచ్చిండు మాట్లాడి ఫస్ట్ నాకు తెలియదు. నేను ఏమంటే నా వేరే షాప్ నాది, అది ఏమంటే జాబ్ వర్క్ పెట్టిన వేరే షాప్ లో నేను పనిచేస్తున్నా. సాయంత్రం వచ్చిండు, ఆయన నంబర్ కావాలి, మళ్ళీ నంబర్ కావాలంటే నా దగ్గర లేదు అని చెప్పేసిన. మళ్ళీ ఇంటికి ఫోన్ చేసిన, ఈయన మళ్ళీ ఫోన్ చేసిండు నాకు ఇట్లా ఇట్లా వచ్చిండంటే నేనేం చెప్పినా, నీ పక్కన ఎవరు పోలీస్ వాళ్ళు సిబిఎస్ బస్టాండ్ ఉంది నా, అక్కడ నుంచి ఆటో ఎక్కుతారు, అక్కడ ఎవరైనా పక్కన పోలీస్ వాళ్ళు ఉంటే నువ్వు అక్కడ వెళ్ళిపో ఫస్ట్ అని చెప్పిన ఆయనకి. సరే నేను వెళ్ళిపోతా కంప్లైంట్ ఇస్తాను అంటే సరే ఇచ్చేసాను అని చెప్పి అంతే. దాని తర్వాత ఇప్పుడు కాల్ వచ్చింది, ఇది 8 ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, అదే 8 గంటలకి 7:30 8:00 అయింది. ఎంతమంది వచ్చినారు? ఇద్దరా? ముగ్గురు ఉండే చిన్నపిల్ల. ఎంత సార్ వయసు కూడా వాళ్ళకి 10 అని 15 కూడా లేదు, చిన్న చిన్న పిల్లలు వచ్చినాయి. సోయల్ తోటి అయింది గొడవ, సోయల్ తోటి అయింది. ఇద్దరు చిన్న పిల్లలు వచ్చినాయి, తెలియదు 15 కూడా వచ్చి. ఏ చిన్న పిల్లలు 15 17 ఉంటాయి.